జగన్మోహన్ రెడ్డి మొదటి నుంచి అనే మాట ఒకటి ఉంది, అదేంటంటే శ్రీవారి లడ్డూల తయారీలో కల్తీ నెయ్యిని అసలు వాడనే లేదు. చంద్రబాబు నాయుడు ఈ విషయంలో అబద్ధాలు చెప్తున్నారు. కల్తీ నెయ్యిని లడ్డూల తయారీలో వాడలేదని టీటీడీ ఈవో శ్యామలరావు కూడా స్పష్టంగా చెప్పారు. కల్తీ నెయ్యితో వచ్చినటువంటి 4 ట్యాంకర్లని రిజెక్ట్ చేశామని చెప్పి టీటీడీ ఈవో జూలై 23న, ఆ తర్వాత సెప్టెంబర్ 20వ తేదీన 2 సార్లు ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పాడు. ఇవన్నీ తెలిసి కూడా చంద్రబాబు నాయుడు జరగని విషయాన్ని జరిగినట్టుగా, కల్తీ ప్రసాదాన్ని భక్తులు తిన్నట్టుగా అబద్ధాలు చెబుతున్నారు అని నిన్నటి సుదీర్ఘమైన ప్రెస్ మీట్లో కూడా ఆయన అన్నాడు. సో ఈ మాటల్లో ఎంతవరకు వాస్తవం ఉంది, అసలు యాక్చువల్గా వాస్తవ పరిస్థితి ఏమిటి? కల్తీ జరిగినటువంటి నెయ్యిని లడ్డూలు కానివ్వండి ఇతర ప్రసాదాల తయారీలో వాడారా వాడలేదా, దీనికి సంబంధించి పూర్తిగా క్లారిటీ ఉన్నదా, ఇది ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎంపికైనటువంటి కొత్త కాంట్రాక్టర్ ఏఆర్ ఫుడ్స్ డైరీ, వీళ్ళు 2024 జూన్ 12 నుంచి నెయ్యి ట్యాంకర్లని సప్లై చేయడం ప్రారంభించారు. వైసీపీ ప్రభుత్వం టెండర్లు ఇచ్చింది 3 మార్చి నెలలో, ఏఆర్ ఫుడ్స్కి టెండర్ ఖరారు చేసింది 15వ తేదీన. అప్పటి వరకు కూడా వైసీపీ ప్రభుత్వం ఉన్నది, వైసీపీ ప్రభుత్వం అపాయింట్ చేసిన అప్పటి ఈవో ధర్మారెడ్డి వీళ్ళంతా ఉన్నారు, వీళ్ళ ఆధ్వర్యంలో జరిగింది ఇదంతా. సో యాక్చువల్ సప్లై అనేది జూన్ 12 నుంచి మొదలైందనమాట. జూన్ 12 నుంచి జూలై 6వ తేదీ మధ్యకాలంలో ఈ ఏఆర్ ఫుడ్స్ అనే కంపెనీ 6 ఆవు నెయ్యి ట్యాంకర్లను సప్లై చేసింది. ఆ తర్వాత జూలై 6న 2 ట్యాంకర్లు, జూలై 17న మరొక 2 ట్యాంకర్లు సరఫరా చేసింది. అప్పటికే ఈ కంపెనీ సప్లై చేస్తున్న ఈ నెయ్యి మీద అనుమానాలు కలిగినాయి. ఈవో శ్యామలరావు గారు అప్పటికే ఈ నెయ్యి అంశం మీద ఫోకస్ చేసి ఉన్నాడు. ఎందుకంటే అంతకుముందు కొత్తగా వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఈయనకి, ఈయన అపాయింట్ చేసినప్పుడే, భక్తులు ఎప్పటి నుంచో కంప్లైంట్ చేస్తున్నారు, దీని మీద లోతుగా మీరు పరిశీలించండి అని. సో ఆ రకంగా ఆయన దీని మీద ముందు ప్రాథమికమైన పరీక్ష చేశాడు. తిరుమలలో ఒక చిన్న ల్యాబ్ ఉన్నది పరీక్షలు చేయడానికి, దీని యొక్క క్యాపబిలిటీస్ చాలా పరిమితమైనవి. చాలామంది ఈ విషయంలో కూడా కన్ఫ్యూజ్ అవుతున్నారు. తిరుమలలో టెస్టులు చేస్తారు అంటే ప్రాథమికమైన టెస్టులు చేస్తారు, చాలా పారామీటర్స్ ఉంటాయి, నెయ్యి కావచ్చు మరొక పదార్థం కావచ్చు, వాటిని టెస్ట్ చేయాలంటే ఉదాహరణకి ఎన్డీడీబీ వాళ్ళు 40కి పైగా పారామీటర్లో చేశారు. అదే తిరుమలలో ప్రస్తుతం ఉన్నటువంటి ఆ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తోటి వాళ్ళు చేసేది 2-3 పారామీటర్స్ మాత్రమే. సో ఆ 2-3 కూడా కొన్నిసార్లు కొన్ని విషయాలు తెలియచ్చు, ఇందులో ఏదో కల్తీ ఉంది అని. సో ఆ బేసిస్ మీద జూలై 6న వచ్చినటువంటి 2 ట్యాంకర్ల నుంచి 2 శాంపిల్స్ తీసి ఈవో శ్యామలరావు గారు ఎన్డీడీబీకి పంపించారు, నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ ఇన్ గుజరాత్. టీటీడీ చరిత్రలో మొదటిసారిగా ఈ విధంగా బయట ఉన్నటువంటి ఒక ల్యాబ్కి పంపించి టెస్ట్ చేయడం జరిగింది. ఆనాడు జూలై 6న వచ్చినటువంటి 2 ట్యాంకర్ల శాంపిల్స్ని పంపించారు. ఆ తర్వాత జూలై 17వ తేదీన ఈ ఏఆర్ ఫుడ్స్ అనే కంపెనీ మరొక 2 ట్యాంకర్లు సరఫరా చేసింది. సో ఈవో ఆ జూలై 6న 2 ట్యాంకర్లు శాంపిల్స్ పంపించారు కదా, మళ్ళీ 17వ తేదీన వచ్చినటువంటి 2 ట్యాంకర్ల నుంచి కూడా శాంపిల్స్ తీసి పంపించారు. సో ఈ రకంగా మొత్తం 4 ట్యాంకర్ల నుంచి 4 శాంపిల్స్ తీసి ఎన్డీడీబీ ల్యాబ్కి పంపించారు. ఇప్పుడు ఈ 4 ట్యాంకర్ల నెయ్యిలో కల్తీ జరిగింది అని చెప్పి ఎన్డీడీబీ ల్యాబ్ రిపోర్ట్ ఇచ్చింది. జూలై 6న పంపించినటువంటి శాంపుల్కి జూలై 16న, ఆ తర్వాత జూలై 17వ తేదీన పంపించిన 2 శాంపిల్స్కి జూలై 23వ తేదీన రిపోర్ట్ ఇచ్చారు. ఈ టైం లైన్ బట్టి మనకేం అర్థమవుతోంది, ఈ ఏఆర్ ఫుడ్స్ అనేటువంటి కంపెనీ అంతకుముందు సరఫరా చేసిన 6 ట్యాంకర్లని ప్రసాదాల తయారీలో ఆల్రెడీ వాడారు, వాటిని టెస్ట్ చేయించలేదు, అంటే ఎన్డీడీబీకి పంపించి టెస్ట్ చేయించలేదు, అయినా కూడా ఏఆర్ ఫుడ్స్ నుంచి ఇవి కూడా వచ్చినాయి. కాబట్టి ఈ ట్యాంకర్లో కల్తీ పదార్థాలు కలిసే అవకాశం ఉంటుంది. ఏదైనా ఎక్కడైనా తయారైనటువంటి ఉత్పత్తి ఒక బ్యాచ్లో వచ్చినా లేక ఒకేసారి వచ్చినా కూడా వాటన్నిటిలో కూడా ఒకే రకమైనటువంటి సమస్య ఉండేటువంటి అవకాశం ఉంటుంది. సో ఆ రకంగా ఆల్రెడీ ఆ కంపెనీ ఇచ్చినటువంటి 4 ట్యాంకర్ల శాంపుల్స్లో కల్తీ జరిగింది అనేది నిర్ధారణ అయింది. కాబట్టి అంతకుముందు పంపించినటువంటి 6 ట్యాంకర్లు కూడా కల్తీ అయి ఉండేటువంటి అవకాశం ఉన్నది. అందువల్ల
కల్తీ నెయ్యిని అసలు ప్రసాదాల తయారీలో, లడ్డూల తయారీలో వాడలేదు అని ఘంటాపథంగా ఎవరూ చెప్పలేరు. జగన్మోహన్ రెడ్డి నిన్నటి ప్రెస్ మీట్లో ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పారు ఈ కల్తీ గురించి. ఎన్డీడీబి అనే వాళ్ళ నుంచి ఈ రిపోర్ట్స్ వచ్చినాయి. ఎన్డీడీబి ఇచ్చినటువంటి రిపోర్టు ఖచ్చితమైనది కాదు, ఎందుకంటే ఆ రిపోర్ట్లో వాళ్లే డిస్క్లైమర్స్ అని చెప్పి రాశారు. డిస్క్లైమర్స్ అంటే ఏంటి? కొన్ని షరతులు లాంటివి అన్నమాట. నెయ్యిలో ఉండాల్సిన స్టాండర్డ్ వాల్యూ కన్నా శాంపిల్స్లోని స్టాండర్డ్ వాల్యూస్లో డీవియేషన్స్ ఉన్నాయి, అయినా ఈ పరిస్థితుల్లో ఒక ఫాల్స్ పాజిటివ్ ఫలితం కూడా రావచ్చు అని రాశారు ఈ ఎన్డీడీబి రిపోర్ట్లో. కాబట్టి ఖచ్చితంగా కల్తీ జరిగిందని చెప్పడానికి అవకాశం లేదు అనేది మళ్ళీ రిపీట్ చేశారు జగన్మోహన్ రెడ్డి నిన్న. ఈ వాదన ఎంత హాస్యాస్పదమో చెప్పనక్కర్లా, ఎందుకంటే ఏ రిపోర్టుకైనా సరే అది నెయ్యిని టెస్ట్ చేసిందే కాదు, మనం డయాగ్నోస్టిక్ సెంటర్కి వెళ్ళినప్పుడు మనకిచ్చే రిపోర్ట్లు ఏవైనా కూడా ప్రతి రిపోర్ట్కి డిస్క్లైమర్స్ ఉంటాయి. డిస్క్లైమర్స్ లేని రిపోర్టు దాదాపుగా ఉండదు. అంటే డిస్క్లైమర్ ఉంది కాబట్టి మనం ఈ రిపోర్ట్ని పట్టించుకోకర్లేదు అని చెప్పి ఎవరు పక్కన పడేయరు. ఒక హాస్పిటల్కి వెళ్తే మీరు ఏదో జనరల్ టెస్ట్ చేయించుకుంటే ఇందులో గుండె జబ్బు ఉండేటువంటి లక్షణాలు కనిపిస్తున్నాయి కాబట్టి గుండె జబ్బు ఉండేటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పి ఇస్తారు రిపోర్ట్. కానీ కింద డిస్క్లైమర్స్ ఉంటాయి, కొన్నిసార్లు ఫాల్స్ రిజల్ట్ రావచ్చు అని అదని ఇదని ఇస్తారు. అంత మాత్రం చేత మీకు వచ్చినటువంటి ఆ రిపోర్ట్ని మీరు పక్కన పడేయరు. ఫాల్స్ పాజిటివ్ అయ్యి ఉండొచ్చు, డిస్క్లైమర్ ఉంది కదా అని చెప్పి దాని తర్వాత మళ్ళీ అవసరమైతే మరొక టెస్ట్ చేస్తారు దాని మీద. కాబట్టి ఏదైనా కూడా ఒక రిపోర్టు ఇది పొరపాటు కావడానికి అవకాశం ఉంటుంది అని అన్నంత మాత్రాన అది పొరపాటు అనే నిర్ధారణకు వస్తే ఇక ఏ రిపోర్టు కూడా విలువ ఉండదు. ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఈ ఎన్డీడీబి రిపోర్ట్లో ఇంటర్ప్రిటేషన్ అని చెప్పి ఉన్నది కాలము, అందులో స్పష్టంగా చెప్పిన మాట ఇది. ఏమన్నారు, ఇఫ్ ఎనీ ఎస్ వాల్యూ అంటే స్టాండర్డ్ వాల్యూ, ఇదిగో ప్రమాణం ఎంత ఉండాలి, ప్రమాణం 3 నుంచి 5 వరకు ఉండాలి అన్నారనుకోండి, ఇక్కడ రిజల్ట్ 1 నుంచి 2 అని వచ్చినా 6 నుంచి పైన వచ్చినా అది ఆ ఎస్ వాల్యూ అవుట్ సైడ్ ఉన్నట్టు. సో స్టాండర్డ్ వాల్యూ ఫాల్స్ అవుట్ సైడ్ ద కరస్పాండింగ్ లిమిట్స్, కన్సిడర్ ద శాంపుల్ టు కంటెయిన్ ఎ ఫారిన్ ఫ్యాట్. ఎంత స్పష్టంగా చెప్పారో చూడండి. ఈ రేంజ్కి ఇవతలగానే అవతలగానే ఉంటే ఖచ్చితంగా ఇందులో కల్తీ పదార్థాలు ఉన్నట్టే. కాబట్టి ఈ రిపోర్టు ప్రకారం కలుషితాలు ఉన్నాయి అనే దాంట్లో సందేహం లేదు. డిస్క్లైమర్ అనే పదం ఎక్కడా వాడలేదు, నాకు కనిపించలేదు ఎక్కడా. మరి సస్పెక్టెడ్ అనే పదం కూడా ఎక్కడా కనిపించలేదు, అది కూడా కొంతమంది ఎవరో చెప్పారు, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పలేదు. కానీ వాళ్ళు ఇచ్చిన నోట్లో ఏమైనా ఉందంటే డిస్క్లైమర్ అని లేదు, నోట్ అని ఉంది, కన్సిడర్ ద టెస్ట్ శాంపుల్స్ యాజ్ ప్యూర్ మిల్క్ ఫ్యాట్ వెన్ ఆల్ 5 ఎస్ వాల్యూస్ ఫాల్ ఇన్సైడ్ ద లిమిట్స్ మెన్షన్ ఇన్ టేబుల్ 1. ప్రమాణాలు ఇదిగో ఇట్లా ఉండాలి అని ఒక టేబుల్ 1 ఇచ్చాం. అన్ని స్టాండర్డ్ వాల్యూస్ కూడా ఈ రేంజ్లోనే ఉంటే ఇక అది ప్యూర్ కౌ ఘీ, ఇంకా అందులో సందేహం లేదు అని అన్నారు. ఫస్ట్ పాయింట్ అది. హవెవర్ అండర్ ద సర్కమ్స్టాన్సెస్ లిస్టెడ్ హియర్ ఆఫ్టర్ ఏ ఫాల్స్ పాజిటివ్ రిజల్ట్ క్యాన్ బి అబ్టైన్డ్. అయితే ఇక్కడ కొన్ని కండిషన్స్ చెప్పాము, ఈ సందర్భాల్లో ఫాల్స్గా రిజల్ట్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పి కొన్ని ఇచ్చారు. ఇప్పుడు ఈ కండిషన్స్ ఉన్నాయో లేవని ఎవరు చెప్పాలి? మరి టీటీడీ వాళ్ళన్నా చెప్పాలి, ఆ ఏఆర్ ఫుడ్స్ వాళ్ళన్నా చెప్పాలి, వాళ్ళు ఎవరేం చెప్పలేదు కదా ఈ కండిషన్స్ ఉన్నాయని. ఉదాహరణకి ఒక సింగిల్ కవ్ నుంచి తీసుకుంటే మిల్క్ అంతా ఇట్లా రావచ్చు అన్నారు. సింగిల్ కవ్ నుంచి తీసుకోరు కదా, ఎక్కువ కండిషన్స్ అట్లానే ఉన్నాయి. గేదె పాలు నుంచి తయారు చేస్తే ఈ పదార్థాలు ఉండే అవకాశం ఉంది అని చెప్పి రాశారు. కానీ ఇవి క్లియర్గా ఆవు నెయ్యి ఆవు పాలు నుంచి తీసింది అని కదా కొన్నారు. అలా కొన్ని కొన్ని ఇచ్చారు వాళ్ళు ఈ కండిషన్స్లో ఉండొచ్చని. కానీ ఆ కండిషన్స్ ఉన్నట్టుగా ప్రూవ్ కాలేదు కాబట్టి ప్రూవ్ అయ్యేంత వరకు కూడా ఆవు నెయ్యి తిరుమలకు వచ్చింది, కల్తీ అయింది అని చెప్పడానికి ఇక్కడ ఆధారాలు ఉన్నాయి.